Majority of people are crying for food, shelter and clothing. కనీసమైన పూడు పుట్ట నీళ్లు లాంటి అవసరాలకు మనం ఇంకా పోరాటం చేస్తున్నాం. ఆ పరిధి పదవులో ముందుకు పోవడానికి మన నలుగురిని చూపిస్తూ ముందుకు పోతున్నాం. ఈ సందర్భంలో ఈ సమాజం పొందుతున్న మార్పులో డెవలప్మెంట్ కంట్రీ నుంచి డెవలపర్ కంట్రీగా మారుతున్న ఈ క్రమంలో సుశిక్షితులైన పోలీసు విభాగము శాంతి భద్రతలు చాలా ముఖ్యమైనవి. శాంతి భద్రతలు లేని ఏ సమాజం కూడా తన మనుగడను సాగించలేదు, ముందుకు పోలేదు. భారతదేశం భిన్న సంస్కృతుల కలయిక అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ వచ్చేటప్పటికీ ఒకే జాతిగా ఒకే మాటగా ఒకే భాషగా ఒకే మాటగా ముందుకు సాగుతున్న మహోన్నతమైన భారత జాతి ప్రపంచంలోనే మనం నెంబర్ వన్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ప్రపంచం అంతా మన వైపు చూస్తున్న ఈ క్రమంలో శాంతి భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. శాంతి భద్రతను కాపాడటంలో సమాజాన్ని స్థాపించడంలో అందరికీ సమన్యాయం కలిగించడంలో పోలీసుల పాత్ర ఎంతో ఉంది. పరిగెత్తే ప్రపంచం అని చెప్పారు, పోటీ ప్రపంచం అని చెప్పారు. మీరేం చెప్తారంటే కత్తిరోజ్ కాంపిటీషన్ అంటే ఎదుటి వాళ్ళు త్రోత్ కట్ చేసే కాంపిటీషన్ కాకూడదు, అందరినీ కలుపుకొని ముందుకు పోయే కాంపిటీషన్ అయి ఉండాలి. అనేకులు అనాథలు అభాగ్యులు అందరికీ ఊటగా చేయూతగా స్వయోజ్యంగా మనం ముందుకు సాగిపోవాలి. మన సామాజిక ధర్మం అన్ని డిపార్ట్మెంట్లకి అంటే చాలా గొప్ప స్థాయిలో ప్రజలందరికీ ముఖ్యంగా ముందుకెలబడే మంచి స్నేహితులు పోలీసు వారనే భావన ఉంది. మనం ఏ రకమైన కష్టాల్లోంచి నష్టాల్లోంచి బాధల్లోంచి కరగండ్లలోంచి బయటకొచ్చి ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పాత్రను తీసుకుని ఒక ఉద్యోగం నిర్వర్తిస్తూ మనం ముందుకు సాగిపోతున్నామో అదే క్రమంలో ఈ సమాజంలో ఎంతో మందికి లేని అవకాశాలు ఎన్నో బాధలు కష్టాలతో ఉన్న ఆ ప్రజలకి సహాయం చేయాల్సిన అవసరం మనకి చాలా ఉంది. ఆ కష్టాల నుంచి బయటకొచ్చిన తర్వాత మనకి మూడు కోట్ల భోజనం మంచి ఉద్యోగం ప్రశాంతమైన బతుకు మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళందరినీ మనం మర్చిపోతాం అనుకుంటే అది సమాజానికి మనకి చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం మనం. మీరందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఈ సామాజిక బాధ్యత సింపతి ఎంపతితో మనం ముందుకు పోవాలి. బాధితుల్ని తాడుతుల్ని పక్క తీసుకుని సపోర్ట్గా మనం నిలబడాలి. పోలీసు అంటే మన స్నేహితులు మిత్రులు మన కష్టం ఉంటే నష్టం ఉంటే మనం ఆయన దగ్గర పోతే సహాయం చేస్తారు, మంచి మాట చెప్తారు, మంచిగా బాధ్యతగా నిలుస్తాడు. లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళకో మరుగుపడి వాళ్ళకో పెద్దవాళ్ళకో మార్గంగా ఉండడు, మా అందరికీ సపోర్ట్గా ఉంటాడు. ఆయన దగ్గరికెళ్తే ఆయన ఒక దేవుడు, కనిపించే దేవుడు. పోలీస్ స్టేషన్ అంటే కనిపించే దేవాలయం అనేది ప్రజలకి తెలుస్తూ ప్రజలతో మమైకమై మనం పోతూ ప్రజల ధన మాన ప్రాణ రక్షణకు ఎల్లవేళలా మనం కలిసిపోవాలి. ఎందుకంటే ఉద్యోగం అనేది ఎలాగో మనం చేస్తున్నాం. ఈ ఉద్యోగంలో అందరి ఉద్యోగాల కంటే ఒక గురుతరమైన బాధ్యత ఉంది, ఒక ప్రేమపూర్వకమైన బాధ్యత ఉంది, ఒక మమకారపూర్వకమైన బాధ్యత ఉంది, ఒక ఆత్మీయత బంధం ఉంది, ఒక బలం ఉంది. ఎవరు కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఈ సమాజంలో అన్యాయానికి శోధనకి శోభకి గురి కాకూడదు. అలా వాళ్ళు గురుగా అవుతున్నారు అంటే మన మన బాధ్యత నెరవేర్చలేకపోతున్నామని అర్థం. కాబట్టి ఈ సమాజంలో ఎక్కువ స్థాయిలో ఎక్కువ కాలంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న పేద ప్రజానీకాన్ని పెద్దలు కాపాడుతూనే అందరి రకమైన సెక్యూరిటీని మనం ఇచ్చుకుంటూనే సమాజంలో ఉన్న అందరికీ తోడ్పాటుతో అందరినీ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అదే టైంలో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ పోషణలు తమ బాధ్యతలు కావించి మిమ్మల్ని ప్రమాణం చేసి మిమ్మల్ని ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో చేసి ఇంకా ముందు ముందు కూడా మీరు మంచి బాధ్యతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్న మీ తల్లిదండ్రులని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దని, వారికి నిరంతరం మీ ప్రేమను పంపించాలని, మీ గౌరవాన్ని ఇవ్వాలని, వారి ఆశీస్సులు తీసుకుని మీరు ఇంకా ముందు ముందుకు ఎదగాలని మీకు చెప్తున్నాను. భగవంతుడు ఉన్నారు, అందుకంటే ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, సమాజ దేవో భవ, దేవదేవో భవ. మనం ప్రేమగా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం ఇష్టంగా మనం చేస్తే ఆ ఉద్యోగం
పార్టీలుగా మనం చేసే ఉద్యోగం ఉద్యోగంలాగా కనిపించదు. వృత్తి మనది ఏదైనా మన ప్రవృత్తి ప్రజలకి ప్రేమను పంపేదై ఉండాలి. మన ఉద్యోగం ఆ స్వచ్ఛంద మార్గం కొరకుగా కొనసాగించుకునేదై ఉండాలి. ప్రతి క్షణం అది వారికి గుర్తుండాలి. తద్వారా మీరు డెవలప్ అవుతారు, మీ కుటుంబం డెవలప్ అవుతుంది, మీ చుట్టుపక్కల సమాజం డెవలప్ అవుతుంది, ప్రేమపూరితమైన స్నేహపూరితమైన ఆనందపూరితమైన వాతావరణం మీ చుట్టూ నెలకొంటుంది. జీవించండి, జీవించే అవకాశం అందరికీ కల్పించండి. లివ్ అండ్ లెట్ లివ్. మానవ సేవే మానవ సేవ అని చెప్తాం, అందరూ చెప్తూనే ఉన్నారు. కానీ సేవ చేసేటప్పుడు అనేక రకమైన విచక్షణలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇంత బలమైన చట్టాలు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ఉన్నా సామాన్యుడికి సరైన న్యాయం జరగటం లేదు అనే బాధ సమాజంలో ఇంకా ఉంది. దానికి వ్యవస్థలో అనేక కారణాలు కావచ్చు, కానీ వ్యవస్థలో ప్రధానంగా కనబడే పోలీసు ముందుగా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు మంచి క్రమశిక్షణ నేర్చుకుని క్రమశిక్షణని శిక్షణని ఒక అలవాటుగా మార్చుకొని మీ జీవన విధానాన్ని పెంపొందించుకోండి. మీరంతా నవయుగుడు, మీ ముందు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటిని బేస్గా చేసుకుని మరింత కష్టపడి జీవితంలో మరింత ఉన్నతమైన అవకాశాలను శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. జీవితంలో ఎప్పుడు ఓటమి అంగీకరించకండి. ఎవరు స్ట్రైవ్ టు సీక్ టు ఫైండ్ అండ్ నెవర్ టు ఈల్డ్. ఎప్పుడు ఓటమిని అంగీకరించకండి. నెవర్ సే డై. జీవితంలో కుటుంబం మరియు మీ చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా అతి ముఖ్యమైంది. నేను చెప్పినట్టుగా మీ తల్లిదండ్రుల పాఠ్యం మళ్ళీ చెప్తున్నాను, వారిని ఎప్పుడు మర్చిపోకండి. మీ సమాజాన్ని మర్చిపోకండి. మీరు పెరిగిన వాతావరణాన్ని మర్చిపోకండి. మీరు పడిన కష్టాన్ని మర్చిపోకండి. దేశ అభివృద్ధిలో శాంతి భద్రత అత్యంత కీలకమైన అంశం. సమాజంలో శాంతి సమరస్యం ప్రజల మానవ హక్కులు కాపాడేందుకు రాజ్యాంగాన్ని అమలు పరిచేందుకు మీరంతా అపూర్తిత దీక్షతో పనిచేయాలని కోరుకుంటున్నాను. మీకు ఉచిత భవిష్యత్తు కలగాలని మరోసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ట్రైనింగ్ ఈ తవాత ప్రదర్శన చూసినప్పుడు మీ ట్రైనింగ్ చూసినప్పుడు మాకు ఎంతో సంతోషం కనిపించింది. దీని వెనక మీ వైస్ ప్రిన్సిపాల్ గారు రాజశేఖర్ గారు, హెచ్ఓ డీసీపీ రవికుమార్ గారు, ప్రతాప్ గారు, ఏసీపీస్ ముఖ్యంగా మన హెచ్ఎల్ఐస్ భాస్కర్ గారు, ఏసీపీ రమేష్ గారు, ఆనంద్ గారు, ఏసీపీ సత్యనారాయణ గారు, గిరిరాజు గారు, ఆర్ఐ కే దీపక్ చంద్ర గారు, రాజన్ బాబు గారు, కే మదన్మోహన్ గారు, శైలేష్ కుమార్ గారు, ఈ వెంకటేశ్వరరావు గారు, అజయ్ కుమార్ గారు, నరసింహర్ గారు, అప్పయ్య గారు, ఏఎల్ఐ అన్వర్ పాషా గారు, భరత్ కుమార్ గారు, తిమ్మప్ప గారు, శ్యామసుందర్ గారు, మధుసూదన్ గారు, విజయానంద్ గారు, నాయుడు గారు, వీరందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేయకపోతే నేను కృతజ్ఞత అవుతాననిపిస్తుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి సయ్యద్ మహోద్దీన్ గారు, అడ్వకేట్ మేడం కవిత గారు, ఎస్పీఓ ఎస్ఐ గురప్ప గారు, ఏఆర్ఎస్ఐ నాగరాజు గారు, సర్వరాజీ గారు, మాణిక్యం గారు, తాజా ఇమ్రల్లా గారు, మహమ్మద్ మహబూబాలి గారు, మహమ్మద్ అయాజ్ అలీ ఖాన్ గారు, ఎస్ రామారావు గారు, హెడ్ కానిస్టేబుల్స్ కే రామచంద్రప్ప గారు, నీరజ్ షరీఫ్ గారు, ఈ దయానంద్ గారు, సాంబా నాయక్ గారు, రామారావు గారు, వీరేశ్లింగం గారు, కానిస్టేబుల్ ఆఫీసర్స్ సురేష్ గారు, సుధాబాబు గారు, హరినాథ్ గారు, ప్రవీణ్ నాయుడు గారు, శ్రీహరి గారు, మహేష్ బాబు గారు, కుతూస్ గారు అండ్ నూతన్ ప్రసాద్ గారు, సంజయ్ షావు గారు, సాయి కృష్ణ గారు, రామప్రసాద్ గారు, యాదయ్య గారు, మహేష్ యాదవ్ గారు, వసీం అహ్మద్ గారు, దీక్షితుల్ గారు, సయ్యద్ హుస్సేన్ గారు, గోపికృష్ణ గారు, నవీన్ కుమార్ గారు, మహమ్మద్ సమీ గారు, మహమ్మద్ ఫిరోజ్ అలీ గారు, మధుసూదన్ గారు, ఎస్పీఓ సురేష్ గారు, ఇంతమంది ప్రేమపూర్వకమైన క్రమశిక్షణాపూరితమైన ఒకరోజు మరి కార్యక్రమం కాదు ఇది. నిరంతరం వాళ్ళు చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల సర్వీసులో ప్రతి క్షణం దీన్ని ఒక భాగంగా చేస్తూ మిమ్మల్ని వాళ్ళు తమ సొంత బిడ్డగా చూసి మిమ్మల్ని ఒక సుశిక్షితమైన కానిస్టేబుల్గా, సుశిక్షితమైన ఆఫీసర్స్గా ఈ డిపార్ట్మెంట్ లో ఈ సమాజంలో మిమ్మల్ని తీసుకురావడంలో వారి పాత్ర అమోఘం, వారి కృషి శ్లాఘనీయం. వారందరికీ ఈ అందరి సమక్షాన నా అభినందనలు నమస్కారాంజలు తెలియజేస్తున్నాను. ఇక నా క్యాండిడేట్లు ముందు ముందుగా మన ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఇదే రకమైన క్రమశిక్షణ ముందుకు తీసుకుపోతూ నేను చెప్పినట్టుగా సమాజంలో ఒక భాగంగా, సమాజంలో ఒక ముఖ్యమైన అంశంగా మారి తమ వంతు పాత్రని, అది చిన్నదా పెద్దదాని కాదు, ప్రతి మనిషి ఈ ఒక పాత్ర ఉంది ఈ రోజుల్లో.
ప్రపంచంలో అనేక జీవరాశుల్లో మనిషి అనే జీవరాశి ఏ జీవరాశి సాటి లేదు. అటువంటి అమోఘమైన ఫిజికల్ మెంటల్ కెపాసిటీస్ మనిషికి ఉన్నాయి. ప్రతి మనిషి ఒక అద్భుతమైన శక్తి. మీ శక్తిని ప్రసాదించి, మీ శక్తిని చూపించి అసత్తులు అసమానతలు ఉన్న ప్రజల్ని మీరు రక్షిస్తారని, మీ ముందున్న బాధ్యతను ప్రేమతో అంగీకరిస్తారని, స్వీకరిస్తారని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. నమస్కారం.